భర్త వేధిస్తున్నాడని కేసులు పెట్టే భార్యలు ఉన్నారు. వేధింపులు తట్టుకోలేక భర్తలను హత్య చేసిన భార్యలు కూడా ఉన్నారు. అయితే ఒక మహిళ సమాజంలో భార్యలను వేధించే భర్తల పాలిట క్వీన్ ఆఫ్ పాయిజన్ గా మారి ప్రాణాలు హరించే పని మొదలుపెట్టింది. మరి ఏంటా క్వీన్ ఆఫ్ పాయిజన్ స్టోరీ? పదిహేడవ శతాబ్దంలో ఇటలీ దేశంలో ఒక మహిళ తన భర్తని హత్య చేసిందట. ఆమె చేసిన నేరానికి అక్కడి ప్రభుత్వం ఆమెకు ఉరిశిక్ష విధించింది. ఇలా భార్యాభర్తలిద్దరూ చనిపోవడంతో వారి 13 ఏళ్ల కూతురు గియూలియా టోఫానా ఒంటరిదైపోయింది. టోఫానా పెరిగిన వాతావరణం వల్ల తనకి భార్యాభర్తల బంధం మీద చెడు అభిప్రాయం ఏర్పడింది. అలా ఒంటరి జీవితం గడుపుతున్న టోఫానా పని నేర్చుకోవడానికి ఫార్మసిస్టుల దగ్గరికి వెళ్లడం ప్రారంభించింది. మెడిసిన్స్, పర్ఫ్యూమ్స్, కాస్మెటిక్స్ ఇలా అన్ని తయారు చేయడం నేర్చుకుంది. ఆమె ఈ పని నేర్చుకోవడం వెనుక ఒక పెద్ద ప్లాన్ ఉంది. అదేంటో ముందు ముందు మీకే తెలుస్తుంది. ఎలాంటి కెమికల్ ప్రొడక్ట్స్ అయినా తయారు చేయగలిగే టోఫానా సొంతంగా వ్యాపారాన్ని స్టార్ట్ చేసింది. ఇలా వ్యాపారం చాలా అభివృద్ధి చెందింది. అయితే తన సక్సెస్ కి కారణం బహిరంగంగా అమ్మే పెర్ఫ్యూమ్స్, కాస్మెటిక్స్ కాదు. తన విజయ రహస్యం ఆక్వా టోఫానా అనే పాయిజన్. టోఫానా ఈ విషాన్ని ఒక అందమైన బాటిల్లో దొంగతనంగా అమ్మేది, అంటే స్మగ్లింగ్ లా అన్నమాట. ఈ పాయిజన్ ని ఆర్సెనిక్, లెడ్, బెల్లెడోనా మరియు ఇతర కెమికల్స్ ఉపయోగించి చేసింది. అయితే ఈ పాయిజన్ పాపులర్ అవ్వడానికి ఒక కారణం ఉంది. ఇది కేవలం భర్తల వేధింపులు తట్టుకోలేని భార్యలకి మాత్రమే అమ్మేది టోఫానా. ఇది చూడడానికి అచ్చం పెర్ఫ్యూమ్ బాటిల్లా ఉండడంతో మహిళలు తమ మేకప్ కిట్తో పాటు ఈ విషాన్ని కొనుక్కెళ్లేవారు. ఈ పాయిజన్ కి రంగు, రుచి, వాసన లాంటివి ఏమీ ఉండదు. దీన్ని 2-3 చుక్కలు ఆహారంలో కలిపి ఇస్తే నెమ్మదిగా వారి ఆరోగ్యం క్షీణించి కొన్ని రోజులకి భర్తలు చనిపోయేవారట. పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా దాని దాఖలాలు కనిపించేవి కాదు. ఇది ఆ పాయిజన్ స్పెషాలిటీ. క్రమంగా ఇది టోఫానా ఫ్యామిలీ బిజినెస్ గా మారిపోయింది. మార్కెట్ పెరుగుతున్నట్టే తన అండర్ గ్రౌండ్ నెట్వర్క్ ని కూడా పెంచుకుంది టోఫానా. ఇలా ఈ పాయిజన్ ని కొన్ని వందల మంది భార్యలకి తమ భర్తలను కడదేర్చేందుకు అమ్మింది. అయితే ఈ చీకటి వ్యాపారానికి ఎలా తెరపడింది అనే దాని వెనుక చాలా కథలున్నాయి. అయితే దాంట్లో ఒక కథ ప్రకారం ఒక భార్య తన భర్తకి ఈ పాయిజన్ పెట్టి అతను తినే సమయానికి మనసు మార్చుకుందట. అంతే, టోఫానా బండారం మొత్తం బయటపడింది. అలా దొరికిపోయిన తరువాత టోఫానా వ్యాపారాలు అన్ని మూతపడ్డాయి. అంత జరిగినా కూడా ఈ పాయిజన్ అమ్మడం మాత్రం ఆమె ఆపలేదు. కొన్ని రోజులకు ఈ పాయిజన్ తాగునీటి పైపులలో కలిసింది అనే వార్త బయటికి రావడం వల్ల టోఫానా మళ్లీ దొరికిపోయింది. ఈసారి కోర్టులో తను తయారు చేసిన విషం వల్ల 600 మంది మరణించినట్టు ఆమె స్వయంగా ఒప్పుకుంది. అంతే, టోఫానాతో పాటు తన కూతురిని, మరో 3 పనివాళ్లని రోమ్లో బహిరంగంగా ఉరితీశారు. మిగిలిన పనివారికి, కస్టమర్స్ కి కూడా